ఈ ఈరోజు దేవుని వాక్యము భక్తిహీనులకు యహోవ దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవస్ సన్నిధి వారికి విరోధముగానున్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు భక్తిహీనులు తమ మార్గమును విడవవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవా వైపు తిరిగి నేడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగి నేడల ఆయన బహుగా క్షమించును అని ప్రియులారా యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారి కందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు తనెందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు నా హృదయము మత్సరపడును నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటివాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదీయూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును శ్వాస్థమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వెపచరించు వారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యహోవ జొచ్చి ఉన్నాను అని ప్రియులారా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలము ఇచ్చెను అని సహోదరి సహోదరులారా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచిచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచున్నాడు ఏలేనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము గనుక మనం భక్తిహీనుల వలెనుండకుండా దేవుని దృష్టికి నీతిమంతులమవుదాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతులు మొరపెట్టగా నీవు ఆలకించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ దృష్టికి నీతిగా యథార్థముగా జీవిస్తూ నీకు మొరపెట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని చేయమని మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబులు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్